అందుకే మనకి చూస్తే కనుక సీసీటీ రెండు సెల్ ఫోన్ తయారీ కేంద్రాలు వాటికి అనుబంధంగా మరో రాయలసీమ ప్రాంతంలోనే మరో మొబైల్ తయారీ కేంద్రాన్ని కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి ప్రత్యేకంగా కోరనున్నారు. ఈ ప్రతిపాదన ప్రధానంగా అంబానీ ముందు రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. దీనికి అనువైన భూమి అలాగే ఇతర అనుమతులు కూడా ఎలా ఇచ్చేది ఏంటి అన్నారు కదా. ఇంకేమైనా ప్రత్యేక వాహనంలో మంత్రి లోకేష్ అలాగే ముఖేష్ అంబానీ ఇద్దరు కూడా ప్రత్యేక వాహనంలో సచివాలయానికి బయలుదేరి వస్తున్నారు. మరి కాసేపట్లోనే దాదాపు ఇక్కడ నుంచి 500 మీటర్ ఈ వాహనంలోనే వెళ్ళిన తర్వాత వెంటనే ఆయన రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ప్రత్యేక ఈ ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చ అలాగే రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని వివరించిన తర్వాత మరి వెళ్ళనది ముఖేష్ అంబానీ సీఎం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దాదాపు గంట నుంచి గంటన్నర పాటు సమావేశం అయితే ప్రస్తుతం అంబానీ కేంద్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని చేరుకుంటున్నారు. పరికాష్ ఆయన రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేకంగా రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఏదైతే సాంకేతికత వినియోగించి రాష్ట్ర ప్రభుత్వం పాలన అందిస్తుందో దీనికి సంబంధించిన తీరు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మీరు ఇక్కడ రావాలండి, వీడియో పాయింట్ చూపించాలి.